అరుణ రామచంద్ర శాన్బాగ్ 38 సంవత్సరాల క్రితం తాను నర్సుగా పనిచేసిన ఆసుపత్రిలోనే అత్యాచారానికి గురైంది. అక్కడ పనిచేసే ఒక వార్డ్ బాయ్ కుక్కల్ని కట్టేసే గొలుసు నా మెళ్ళో వేసి ఈడ్చుకెళ్లి అత్యంత పాచవికంగా ప్రవర్తించాడు. ఈ కిరాతకపు సంఘటనతో ఆమె మాట పడిపోయింది. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అరుణ ఇప్పుడు జీవచ్చవం. అదే ఆసుపత్రిలో 38 సంవత్సరాలుగా అదే మంచం మీద కదల్లేని స్థితిలో పడుంది. యువర్ ఆనర్, నా క్లయింట్ దుర్భర పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు మరణ భిక్ష ప్రసాదించండి. అవును, మరణ భిక్ష. ఇది సుప్రీంకోర్టు ముందుకు అరుణ తరఫున ప్రాధేయపడుతూ పింకీ విరాణి అనే జర్నలిస్ట్ చేసుకున్న విన్నపం. మెర్సీ కిల్లింగ్ కు అనుమతించవలసిందిగా ఆమె చేసుకున్న విన్నపాన్ని సుప్రీం సున్నితంగా తిరస్కరించింది. తిరస్కరించడానికి ముందు ఆమె శారీరక మానసిక పరిస్థితి మీద పూర్తి వివరాలతో ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా డాక్టర్ల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే తాము ఆమెకు మరణ భిక్ష పెట్టలేమంటూ తీర్పు చెప్పేసింది. అరుణ తల్లిదండ్రులు చనిపోయి చాలా కాలమైంది. ఆమె బంధువులు చాలా మంది అత్యాచార సంఘటన జరిగిన తర్వాత ఆమెను బహిష్కరించారు. ఈ 38 ఏళ్లలో ఆసుపత్రి సిబ్బందే ఆమెకు అండాదండ. ఆమెకు సేవ చేయడాన్ని వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తారు. Our nurses are taking care of Aruna Shanbhag. Our especially our student nurses are taking more care of Aruna Shanbhag. In initial days, she was very bad. She was in a critical condition. But maybe after giving the care by our students and giving the medical care by the KM doctors. ఆమె మీద అత్యాచారం చేసిన వాడు 7 ఏళ్ల శిక్ష కూడా అనుభవించి ఎప్పుడో విడుదలైపోయాడు. అరుణ దీనస్థితిని చూసి ఆమె తరఫున పింకీ విరాణి ఆమెకు ముక్తిని ప్రసాదించమంటూ కోర్టుని కోరుకుంది. ఇదో విషాద గాథ. మన దేశంలో తమ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆ శరీరం పెట్టే బాధలు తట్టుకోలేక చాలామంది తమను చంపేయండి చేసుకుంటున్న విన్నపాలు విజ్ఞప్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు అనేకానేక సమస్యలున్న వాళ్లు కూడా తమ బాధల్ని భరించలేక ఇటువంటి కోరిక కోరుకుంటున్నారు. చేతులు కాళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు. నేను నా బ్రతుకు చాలా దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నా. నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు వేదన పడుతున్నా. ఈ కష్టాలని తట్టుకోలేక నేను ఒక అడ్వకేట్ని కూడా ఆశ్రయించాలనుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్, నన్ను చంపే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఈ దుర్భరమైన జీవితం నుంచి నన్ను గట్టెక్కేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. మరీ మరీ యూథనేషియా అనబడే మెర్సీ కిల్లింగ్ ను కారుణ్య హత్య అని చెప్పుకోవచ్చేమో. మాకు మరణభిక్షను ప్రసాదించండి మహాప్రభు అంటూ కోర్టు గడపలెక్కే ఈ వ్యవహారం ఇప్పుడు మన దేశంలో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మరణ శయ్య మీద ప్రాణాంతక వ్యాధులతో నరకం అనుభవిస్తూ ఎవరో ఒకరి మీద ఆధారపడడం ఒక వర్ణనాతీతమైన అనుభవం. వాళ్లను చూస్తే వీళ్ళింత దీనంగా బతకడం కంటే చనిపోతేనే మేలనిపిస్తుంది. శారీరకంగా మానసికంగా కృంగి కృశించిపోతూ వాళ్ళు అనుభవించే నరకయాత్ర చూసిన తర్వాత ఆ అభిప్రాయానికి రాక మానలేం. ఈ యుతనేషియాను ఇప్పుడు మన దేశంలో చట్టపరంగా అనుమతించాలంటూ చర్చలు జరుగుతున్నాయి. నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ మెర్సీ కిల్లింగ్ ని చట్టబద్ధం చేశారు. అయితే దీని అమల్లోకి వచ్చేసరికి అది పక్కదారులు పడుతోంది. ఆస్తుల కోసం దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారిని అంతమొందించడానికి ఈ చట్టాన్ని దురుపయోగిస్తున్నారు. నన్ను చంపేయాల్సిందేనంటూ ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు అతన్ని చంపేసినప్పుడు దాన్ని స్వచ్ఛంద కారుణ హత్యగా వ్యవహరిస్తున్నారు. అదే వ్యక్తి తాను కోమాలో ఉండి అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు సన్నిహితులు చేసే విజ్ఞాపనను నాన్ వాలంటరీ యూథనేషియా అంటూ వ్యవహరిస్తున్నారు. చూస్తూ చూస్తూ ఒక మనిషిని చంపేయవలసిందిగా ఎలా అనగలం? వీలైతే ప్రాణభిక్ష పెట్టాలే తప్ప మరణభిక్ష పెట్టాలని అడగటమే తప్పంటూ విమర్శలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన 21 అధికరణం ప్రకారం ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడం అనేది హక్కు. కానీ అటువంటి గౌరవప్రదమైన జీవితం అనేది కనుమరుగై అనుక్షణం శారీరకంగా మానసికంగా భయంకరమైన నరకం అనుభవిస్తున్నప్పుడు అటువంటి రైట్ టు లివ్ అనే హక్కుకు అర్థమేమిటన్నది తాజా చర్చ. అందుకే ఆ వ్యక్తికి మరణించే హక్కు కూడా ఉండాలంటున్నారు వీళ్ళు. ప్రాణశిక్ష లేక మరణభిక్ష, ఏది ధర్మం?